జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర గోదావరి జిల్లాలో ఊహించిన దానికన్నా విజయవంతమైందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలో మీడియాతో మాట్లాడుతూ వారాహి యాత్ర చరిత్రలోనే అద్భుతమైన యాత్ర అని మనోహర్ అన్నారు. జనసేనతో కలిసి నడవాలని ప్రజల్లో స్పష్టత కనబడుతోందన్నారు. యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడి సమాచారం సేకరించారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఏమి చేసేది స్పష్టంగా ప్రజలకు వివరించారన్నారు. సంస్కారం లేని మనుషులు పాలన చేస్తే రాష్ట్రం ఇలానే ఉంటుందని విమర్శించారు. ప్రశ్నిస్తున్న ప్రజలపై నాయకులపై వందల సంఖ్యలో కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రెండో విడత వారాహి యాత్ర పశ్చిమ గోదావరిలోనే కొనసాగిస్తామని తెలిపారు. రెండో విడత యాత్ర త్వరలోనే ప్రకటిస్తామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన వారాహి విజయయాత్ర చాలా అద్భుతంగా మొదటి దశ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో నిర్వహించాం. ఎక్కడ చూసినా అనూహ్య స్పందన, ప్రజల్లో అభిమానం, ప్రత్యేకంగా మహిళల్లోనూ యువతలోనూ ఊహించిన దానికన్నా ఆయన పైన చూపించిన గౌరవం, అదే విధంగా జనసేన పార్టీ పట్ల ప్రయాణం చేయాలనే ఒక సంకల్పం చాలా స్పష్టంగా వాళ్ళు కనబడింది. ఈ 10 నియోజకవర్గాల్లో 8 బహిరంగ సభలు, క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్స్ కూడా నిర్వహించడమే కాకుండా ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సామాజికవేత్తలు, సమస్యలపైన అవగాహన ఉన్న వ్యక్తులు, రైతులు, కర్షకులు, అనేక మంది పెద్దలతో పవన్ కళ్యాణ్ గారు వందల సంఖ్యలో ప్రత్యేకంగా వాళ్ళతో గంటలు గంటలు చర్చించి స్థానిక సమస్యలపైన, ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రధానమైన అంశాలపైన పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకోవడమే కాకుండా అవగాహన తెలియడం వలన రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేయబోతోంది, ఈ రాష్ట్రానికి, ఆ నియోజకవర్గానికి, ఆ జిల్లాకి ఏ విధమైన ప్రణాళిక జనసేన పార్టీ తలపెడుతుందనే దానిపైన చాలా స్పష్టంగా వాళ్ళకి వివరించడం జరిగింది. ఎక్కడ చూసినా ఈ సమస్యల గురించి మాత్రం ప్రజలు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. అది మలబరీ రైతులు కానివ్వండి, లేదా క్షేత్రస్థాయిలో మేము పర్యటించినప్పుడు చేనేత కార్మికుల సమస్యలు కానివ్వండి, మహిళలు ప్రత్యేకంగా ఒక భరోసా కల్పించలేని ఈ ప్రభుత్వం గురించి అనేక పిటిషన్స్ మాకు జనవాణిలో రావడం, వాళ్ళు భయభ్రాంతులు గురి చేస్తున్న విధానం వాళ్ళు వివరించుకుంటే చాలా బాధ కలిగించింది. అదేవిధంగా మత్స్యకారులు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలపైన మీ అందరూ చూసే ఉంటారు. కాకినాడలో పడవ పైన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పర్యటించినప్పుడు ఆ గ్రామాల్లో కనీసం మౌలిక సదుపాయాలు లేకపోవడం, రక్షత మంచినీటి పథకం ద్వారా నీళ్ళు అందించలేని పరిస్థితులు, స్మార్ట్ సిటీ అని పేరు పెట్టుకున్నారే తప్ప ప్రజలకి మాత్రం ఏమాత్రం కూడా ఆ ద్రాక్ష అందడం లేదు, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అందడం లేదు. జనవాణిలో మాకు ఎక్కువగా వచ్చిన సమస్యలు పెన్షన్ల గురించి, రోడ్ల గురించి. చాలా ఆశ్చర్యం కలిగించింది, దివ్యాంగులు పాపం గతంలో 75 రూపాయలు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో 75 రూపాయలు ఇస్తున్నప్పుడు ఆ రోజు నుంచి వాళ్ళకు వస్తున్న పెన్షన్లు ఈ వేసవి కాలం వలన తట్టుకోలేక, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగాలేక, ఇంట్లో ఒక ఏసీ ఉంటే 300 యూనిట్లు కాలుతున్నాయని చెప్పి వాళ్ళకి పెన్షన్లు కూడా రద్దు చేశారు. అటువంటివి 10ల సంఖ్యలో మాకు దివ్యాంగులు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసి పాపం చాలా బాధతోటి వివరించడం జరిగింది.